జాతీయ వినియోగదారుల కమిషన్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా నుండి హ్యాకర్లు మోసపూరితంగా డబ్బును ఉపసంహరిస్తే, అకౌంట్ హ్యాక్ చేస్తే, హ్యాకర్లు క్రెడిట్ కార్డ్ మోసాలకు పాల్పడితే ఆ నష్టానికి సదరు బ్యాంక్ పూర్తి బాధ్యత వహించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఖాతాదారుడి నగదును అతడి ప్రమేయం లేకుండా ఉపసంహరిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును కూడా ఇచ్చింది. దానికి ఆర్బీఐ సైతం అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు సైతం 2018 లో రూపొందించింది. దాని ప్రకారం ఒక వ్యక్తి అకౌంట్ హ్యాకింగ్ కు గురి అయితే ఎవరు బాధ్యత వహించాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బ్యాంక్ నుంచి పొరపాటు బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల కారణంగా తప్పు జరిగితే అప్పుడు కస్టమర్ ఆందోళన చెందవలసిన అవసరం లేదని మొత్తం నష్టాన్ని బ్యాంకులే భరించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా నష్ట నివారణ గుర్తింపు వంటి విషయాల్లోనూ కొంత స్పష్టతను ఇచ్చే ప్రయత్నం ఆర్బీఐ వినియోగదారుల ఫోరం చేశాయి. ఒకవేళ కస్టమర్ తప్పు లేదా బ్యాంకు తప్పు లేని పరిస్థితిలో కస్టమర్ మోసం జరిగినా 3 బ్యాంకు పని దినాలలో సదరు బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 4-7 రోజుల్లో ఫిర్యాదు చేస్తే కస్టమర్ 5,000-25,000 రూపాయలు పొందే వెసులుబాటును కల్పించింది. 7 పని దినాల తర్వాత కస్టమర్ తనకు జరిగిన మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేస్తే అటువంటి సందర్భాలలో బ్యాంకు విధానం ఏమిటో దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం హ్యాకింగ్ నష్టాన్ని ఎవరు భరిస్తారు, అది ఎవరి తప్పు అని ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్నలకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు వైపు నిర్లక్ష్యం లేదా పొరపాటు ఉంటే అప్పుడు కస్టమర్ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, సదరు మొత్తం నష్టాన్ని బ్యాంక్ భరిస్తుంది అని వివరించింది. అలాగే కస్టమర్ నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే కస్టమర్ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. కస్టమర్ తప్పు లేదా బ్యాంక్ తప్పు లేని పరిస్థితిలో కస్టమర్ మోసం జరిగిన 3 పని దినాలలోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే అప్పుడు కస్టమర్ తనకి జరిగిన మోసానికి బాధ్యత వహించవలసిన అవసరం లేదు. 4-7 రోజుల్లో ఫిర్యాదు చేస్తే కస్టమర్ 5,000-25,000 రూపాయల వరకు నష్టాన్ని పొందుతారు. 7 పని దినాల తర్వాత కస్టమర్ మోసం ఫిర్యాదు చేస్తే అటువంటి సందర్భాలలో బ్యాంక్ విధానం ఏమిటో ఆధారపడి ఉంటుంది. ఖాతాదారులకు జరిగే మోసాల విషయంలో ఖాతాదారుల నగదుకు భద్రత వహించవలసింది బ్యాంకులేనని, బ్యాంకింగ్ లోపాలను సరిదిద్దుకోవాలని, కస్టమర్ల ఖాతాలకు నగదు బాధ్యత వహించవలసింది బ్యాంకులేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జాతీయ వినియోగదారుల ఫోరం స్పష్టం చేశాయి.